ఎప్పుడూ అధికారులతోనే సమావేశాల మీడియాతో సమావేశం పెట్టేటప్పుడు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ముందు వినిపిస్తున్న ప్రశ్న అయితే ఇదే సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టకపోవడం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం ఎందుకంటే పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారిని చూసినప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన రెగ్యులర్ గా మీడియా ముందుకు వస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తూ ఉంటారు అలాగే ప్రత్యర్థులు మాట్లాడే మాటలు కూడా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే నేతల్లో జోష్ పెరుగుతూ ఉంటుంది ఏం జరుగుతుందనేది మీడియాతో కూడా ఒక సత్సంబంధాలు అనేవి పెరుగుతూ ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అది లేదు దాదాపు ఈ 21 నెలల పాలన గడుస్తున్నా సరే మరొక ఇంకొక అంశం ముఖ్య అంశం రచ్చబండ అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను అని చెప్పి మొదటి నుంచే చెప్పడం దానికి ఈ రోజు పెడతా ముహూర్తం రేపు పెడతారని చెప్పడమే తప్ప ఆ ముహూర్తం కూడా ఫిక్స్ కాకపోవడం అంటే ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు అయిపోతున్నాయి అయిపోయినాయి మున్సిపల్ ఎన్నికలు అయిపోతున్నాయి ఇంకా కార్పొరేషన్ పూర్తయిన తర్వాత జడ్బిడిసి ఎంబిడిసి ఎన్నికలు అయిపోతాయి దాదాపు పరిపాలన అయిపోయి కూడా ఆయన అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోద్ది పరిస్థితి కానీ ఇటువంటి సందర్భంలో అంటే పరిపాలన సక్రమంగా చేయట్లేదంటే అది అనడానికి ఏం లేదు ఖచ్చితంగా అద్భుతమైన పరిపాలన అయితే అందిస్తున్నారు సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తున్నారు రెగ్యులర్గా డైలీ అధికారులతో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో కమిషనర్లతో టచ్లోనే ఉంటున్నారు ఆ పరిపాలనకు సంబంధించి ఆయన అందించే సంక్షేమ ఫలాల సంబంధించి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నారు కానీ ప్రజలతో కలవలేకపోతున్నారు ప్రజల నుంచి ఆయన జెన్యున్ ఫీడ్బ్యాక్ తీసుకోలేకపోతున్నారు అనే విమర్శ అయితే ఉంది ఇప్పటికే పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారంట జగన్మోహన్ రెడ్డి గారి ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేయాలి రెగ్యులర్గానే కానీ ఆ వైపు దృష్టి సారించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపు ఇంకొక అంశం రచ్చబండ రచ్చబండ విషయంలో కూడా ప్రజల్లోకి వెళ్తే ఇప్పటివరకు ఈయన అందించిన పరిపాలనకు సంబంధించి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది ఒక జెన్యున్ ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంటుందని ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర గారు చేసిన పని అదే అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉండేవారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఇప్పుడు ప్రధానంగా ఒక సమస్య అంటే ఇప్పటికే ఎమ్మెల్యేలతో కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం ఎమ్మెల్యేలతో 1+1 కూర్చొని మాట్లాడతారని చెప్పడం అయ్యేం లేకపోవడంతో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోవడం చాలా చోట్ల నియోజకవర్గాల్లో ఎంపీలకి ఎమ్మెల్యేలకి మధ్య వివాదాలు పెరిగిపోవడం ఇవన్నీ కంట్రోల్ అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగాలి నేరుగా మీడియా సమావేశాలతో పాటు ఎమ్మెల్యేలతో సమావేశాలతో పాటు అలాగే రచ్చబండే లాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల వద్దకు వెళ్ళాలి అని కానీ ఈ వైపు ఎందుకు దృష్టి సారించట్లేదు వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే ఎక్కువ మీడియాతో టచ్లో ఉండేవారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడానికైనా కొన్ని కొన్ని విషయాల్లో ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికైనా మీడియా సమావేశాలు పెట్టాలి కానీ అవి ఎందుకు పెట్టట్లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో కూడా ఫోకస్ అవుతున్న అంశం పార్టీలో కొంతమంది సీనియర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఈ విషయం చర్చించారు అనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి ఎగ్జాంపుల్గా తెలంగాణ సీఎం కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది అనే దాని మీద కూడా ప్రస్తావనకు వచ్చింది అనేది మరి దీనికి సంబంధించి ఏమైనా త్వరలోనే ఒక పరిష్కారం కనిపిస్తుందా త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు అనేది కాస్తంత సూచనప్రాయంగా అందుతున్న ఒక సమాచారం అదేమన్నా వాస్తవమా నిజముందా ఏంటనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి